బాలుణ్ణి కాపాడేందుకు వెళ్లి 40 మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లాలో గురువారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. విదిశలోని గంజ్ బసోడా గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. 50 అడుగుల లోతున్న ఆ బావిలో 20 అడుగుల వరకు నీరుంది. బాలుడు పడిపోయిన విషయం తెలియగానే స్థానికులు అక్కడికి పరిగెత్తికెళ్లారు. బావిలోకి దిగి బాలుని రక్షించే ప్రయత్నం చేశారు. ఇంతలో మరికొంతమంది వచ్చి బావి గోడ దగ్గర నిలబడ్డారు. దీంతో ఒక్కసారిగా బావి గోడ కూలిపోయింది. దీంతో చాలామంది బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో బావి పక్కన ప్రాంతం కుంగడంతో ఓ ట్రాక్టర్ కూడా బావిలోకి జారి పడటంతో మరింత విషాదం నెలకొంది. ఆ ట్రాక్టర్లో ఉన్న 4 సిబ్బంది బావిలో పడిపోయారు. మొత్తం 40 మందికి పైగా బావిలో పడినట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 25 మందిని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బావి నుంచి 4 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.